నా పేరు నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్. ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నాయకులందరూ, వక్తలందరూ, దాదాపుగా 30 సంఘాలు పాల్గొనడం జరిగింది. వక్తలందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపించాలి, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ని ఏ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినో దాన్ని యథాతథంగా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ప్రవర్తించడం అనేది సబబు కాదు. రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఓబీసీల కోసం, ఓబీసీ కులగణన కోసం ఈ దేశంలో ఎక్స్రే చేస్తా, ఈ దేశాన్ని స్కానింగ్ చేస్తా, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో, ఏ కులంలో ఎంతమందికి అవకాశాలు వచ్చినాయో, ఆస్తులు ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎంతమంది ఏ ఏ విభాగాల్లో వాళ్ళ అవకాశాలను అనుభవించరో, అవన్నీ బయటికి తీసే అవకాశం రాని కులాలకు, అవకాశం రాని వాళ్ళకు అందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ దేశంలో రిజర్వేషన్లు 75% పెంచుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ మా బీసీ నాయకులందరిని తోలుకొని పోయి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఒక డిక్లరేషన్ని ప్రకటించి అందులో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అదేవిధంగా సివిల్ కాంట్రాక్టర్లో, సివిల్ మెయింటెనెన్స్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, బీసీలో ఓట్లను వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెనక ముందు ఆడుతున్నట్టు కనపడుతుంది. వారి మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. దయచేసి యూట్యూబ్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద డిబేట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. బీసీలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక ఆ 42% రిజర్వేషన్లని, కామారెడ్డి డిక్లరేషన్ని, సమగ్ర కులగణన కనుక ఆయన దాటవేసే దూరంలో పోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత అమలు చేయాలి, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే జరిపించాలి, సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు రాష్ట్రం మొత్తము గత కొంతకాలం నుంచి బీసీలు ఆవేశపూరితమైనటువంటి ఆవేదనను మీటింగ్ల ద్వారా, ధర్నాల ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రజాపాలన చేయలేదని, ఆయన ఒక దొర అని, దొర పాలన చేసిండని, దొరల తెలంగాణ మనకొద్దని, ప్రజా తెలంగాణ రావాలని, అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కులగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీ సబ్లాన్ ద్వారా ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని, బీసీలకు అన్ని రంగాల్లో కులగణన ద్వారా జరిపినటువంటి జనాభా దామాషా పద్ధతి ప్రకారం అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇవాళ 6 నుంచి 7 నెలలు గడిచినప్పటికీ కులగణన జరపకపోగా బీసీలకు కేవలం బడ్జెట్లో 9,000 మాత్రమే కేటాయించడం, అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల్లో 42% ప్రకటించకుండానే ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తుండు. ఇది తగదని బీసీ సంఘాలు ఎన్నో మెమోరాండాలు ఇచ్చినాం, ఎన్నోసార్లు అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు విజ్ఞప్తి చేసినాం, బీసీ కులగణన జరుపుతామని చెప్పి 15వ తేదీన జీవో నెంబర్ 26 కూడా తీయడం జరిగింది. కానీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం మూసి 6 నెలలకు పైగా గడిచిపోయిందని, కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సినటువంటి నిధులు అందడం లేదని, కులగణన జరిపితే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని, తద్వారా రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాకపోవడం కారణంగా గ్రామాల అభివృద్ధిలో వెనుకబాటుతనానికి గురవుతాయని, అందుకోసమే బీసీ కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ఎన్నికలకు వెళ్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూ బీసీలను మోసం చేస్తుండు. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడిల వారు లెక్కలు తీయండి,
రిజర్వేషన్లను ప్రకటించండి, ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికల సంఘం సిద్ధమయ్యే రీతిలో వారి పాలనా విధానం కొనసాగుతుంది. ఇది బీసీలకు కేసీఆర్ ఏ విధంగా నమ్మక ద్రోహం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే నమ్మక ద్రోహం చేసిండు, చేస్తున్నాడు. మరి ఇది దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ ఎట్లా అవుతుందని చెప్పి బీసీ సంఘాలందరం కలిసి ఏది ఏమైనా కూడా కులగణన జరిపితే బీసీల లెక్కలు 50% మించిపోతాయి. 50% మించిన రిజర్వేషన్లు ఎట్లా కొన్ని ఇచ్చే పరిస్థితి లేవు. కనీసం నీ పార్టీ మీరు పెట్టినటువంటి కామారెడ్డిలో బహిరంగ సభ, మీరిచ్చిన డిక్లరేషన్ ఆధారంగా నిన్న 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోవాలని తాజ్ కృష్ణ హోటల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటన స్టార్ట్ అయింది. ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కు చేరింది. రేపు 10 ఆగస్టు ఇందిరాపార్లో ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రతి బీసీని చైతన్యం చేసి మీరు గనక మాకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఒక్క బీసీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మా బీసీలని ఏకతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ బీసీ సంఘాలలో కులం లేదు, ఈ బీసీ సంఘం ఆ బీసీ సంఘం అని లేదు, ఈ బీసీ పార్టీ ఆ బీసీ పార్టీ అని లేదు. మేమందరము ముక్త కంఠంతో ఈ ప్రోగ్రాంలను తీసుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో మేము జనాభా తమాషా పద్ధతి ప్రకారం సీట్లు కేటాయిస్తున్నాం. చిట్ట చివరికి కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానం ఉన్నది, ఉదయపూర్లో డిక్లరేషన్ చేసినాము. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే సీట్లకు బీసీలకు కేటాయించాలనేది ఆ జాతీయ విధానాన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాల నుంచి 2 బీసీలకు ఎమ్మెల్యేలను ఇస్తే 34 మందిని కేటాయిస్తామని అదొక డొంక తిరుగుడు చేశారు. చిట్ట చివరికి బీ ఫామ్లు ఇచ్చేటప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో 24 మంది మాత్రమే ఇచ్చారు. అయినా కూడా బీసీలు పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేసారు, మాకు గెలిపించారు. అదేవిధంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలు ఏం చేయరు, బీసీలు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు బీసీలలో చైతన్యం వచ్చింది. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు వ్యక్తిగత చైతన్యం అవుతారు. యువత తెలుసుకుంటున్నది రాజ్యాధికారంలో మా వాటా కోల్పోవడం కారణంగా ఇలా 9,000 కోట్లు మాత్రమే మాకు బడ్జెట్లో వచ్చినాయి. అదే పొజిషన్లో ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క ఉండడం కారణంగా అలా సామాజిక వర్గానికి 33,000 కోట్లు కేటాయించుకుండు. మరి ఆ స్థానాల్లో మా బీసీలు కూడా మా జనాభా తగ్గది పద్ధతి ప్రకారము ఎమ్మెల్యేలు గెలిస్తే 60 మందికి పైగా ఉండాలి. ఇవాళ 19 మందే ఉన్నారు. అంటే మా జనాభా ప్రాతిపదికన బీసీలు ఎమ్మెల్యేలు లేకపోవడం కారణంగా చట్టసభల్లో మాకు రావాల్సిన బడ్జెట్ వస్తలేదు. ఆ బడ్జెట్లో బీసీల పన్నులు చెల్లించిన వాటా ఉన్నది. అసెంబ్లీలో మాకు అధికారం లేని కారణంగా మా ఉన్న ప్రతినిధుల గొంతులు మూగపోయిన కారణంగా ఇవాళ బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అభివృద్ధి సంక్షేమంలో వెనుకబడతానానికి గురవుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చే పరిస్థితిలో లేరు. రెడ్డెచ్చే మొదలెట్టే సామంత రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారనే విషయాన్ని మరిచి ఒక కులవాదిగా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక కులం మీటింగ్లోకి వెళ్ళి రెడ్లు అయితేనే పార్టీలను అధికారంలోకి తీసుకురాగలుగుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అధ్యక్ష పదవిని ఇచ్చింది, మిగతా రాజకీయ పార్టీలు కూడా రెడ్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలన్నాడు. ఊరూరికి ఒక రెడ్డి ఉంటారు, ఆ రెడ్డే ఊరిని మెయింటైన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్నో అన్ని సీట్లు వస్తాయి. మిగతా బీసీల సీట్లను గంపగుత్తక సర్పంచ్ కానుంచి రెడ్లకు వాళ్ళ మిగతా అగ్రకులాలకు ఇచ్చే కుట్రా రేవంత్ రెడ్డి వన్నుతుండు మిత్రులారా. రేవంత్ రెడ్డి కేసీఆర్ వేరు వేరు కాదు, వీళ్ళంతా దొరలే. ఇప్పుడు వచ్చింది కూడా దొరల తెలంగాణనే. అందుకోసమే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంతా అప్రమత్తమై సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేయాలి. జన కులగణన జరిపి కులాల జనాభా ప్రాతిపదికన వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు మనకు అవకాశాలు అన్ని పార్టీలు కల్పించేటట్టు మనం ఒత్తిడి చేయాలి. అదేవిధంగా బడ్జెట్లో మన వాటా పంపిణీ జరగాలి. విద్యా సంస్థల్లో మన వాటా మనకు దక్కాలి. అదేవిధంగా క్రీడారంగంలో పారిశ్రామిక రంగంలో కాంట్రాక్ట్ రంగంలో సినిమా రంగంలో కూడా బీసీలకు దక్కవలసినటువంటి వాటా దక్కాలి. అంతవరకు మా పోరాటం ఆగదు. మీరు గనక ఇదే నిస్తేజంతో ముందుకెళ్ళి ఇదే దుర్నీతితో ముందుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఇవాళ బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసేది లేదు అని అల్టిమేటం జారీ చేస్తున్నాము. బీసీల ఓట్లు వద్దనుకుంటే ఇదే విధానంతో రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకుండా నువ్వు ఎన్నికలకు వెళ్ళిపో. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు మా బీసీల సత్తా ఏందో, మా ఓటు సత్తా ఏందో, మా విలువ ఏందో మేము రేపు చూపించబోతున్నాం. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీరందరూ ఒకటే గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ
ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇవేవి కూడా బీసీల చేత స్థాపింపబడలేదు. అగ్రకులాల జనాభా చాలా తక్కువ, తెలంగాణ రాష్ట్రంలో 7%, భారతదేశంలో 15%. వాళ్ళకి జనాభా తక్కువ ఉన్నది కాబట్టి అధికారంలోకి రావడానికి వాళ్ళ ఓట్లు వాళ్ళ వేసుకున్నా శక్తి సరిపోదు. కాబట్టి ఒక పార్టీ ఒక జెండా ఒక ఎజెండాను పెట్టి మన బీసీలను అందులో చేర్చుకొని ఆ సిద్ధాంతాన్ని కట్టుబడేటట్టు చేసి జెండాలు మోసే కూలీలుగా ఓట్లు వేసే యంత్రాలుగా బీసీలను చూస్తున్నారు మిత్రులారా. అందుకోసం మనం బానిసలం కాదు, మనకు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి. మనం భారతీయ పౌరులం, తెలంగాణ పోరాటంలో మనం ఉన్నాం, మన త్యాగాలు ఉన్నాయి. స్వతంత్ర పోరాటంలో మనం ఉన్నాం, మన త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆత్మ గౌరవ పోరాటంలో మనం అందరం పాల్గొనాలి, అన్ని రాజకీయ పార్టీలను విడనాడాలి. మనం బీసీ నినాదంతో ముత్తకంఠంతో వెళ్ళి మనం అభివృద్ధిలో కావాల్సిన డిక్లరేషన్లో ఉన్నటువంటి అన్ని డిమాండ్లను నెరవేర్చుకునే నిమిత్తము రేపు పెద్ద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు 4 మూలల స్వతంత్రంగా తరలివచ్చి రేపు ఇందిరా పార్కులో జరిగేటటువంటి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేసి తగిన గుణపాఠాన్ని ప్రభుత్వానికి చెప్పాలి, హెచ్చరిక జారీ చేయాలి. ఈ ఇంత పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా తరలివస్తున్నారంటే రేపు రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం జరుగుతుందో అని బెంబేలు ఎత్తిపోయేటట్టు చేయాలి. బీసీలకు ఏమి చేసినా సీట్లు ఇవ్వకపోయినా బడ్జెట్ ఇవ్వకపోయినా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు గొంతిప్పరు, బయట బీసీలు మాట్లాడరు, రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఏమవుతుంది అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చురుకు అంటించాలంటే మనం ఒక బానిసల లాగా నిస్తేజంతో ఉండకుండా ఒక వీరులలాగా ఒక ఆత్మగౌరవం కోసం ఒక అధికారం కోసం అధికారంలో వాటా కోసం బడ్జెట్లో వాటా కోసం అన్ని రంగాలలో మన వాటా కోసం ఒక వీరులాగా పోరాటం చేయాలి. తెలంగాణ పోరాటానికి మించిన అస్తిత్వ పోరాటాన్ని రేపటి సత్యాగ్రహ దీక్ష ద్వారా మనం నిర్మాణం చేయాలని ఈ రాష్ట్ర బీసీలకు నేను పిలుపునివ్వడం జరుగుతుంది. జై బీసీ.